ఇంకెక్కడినా అనరా. ఒక గుర్రానికి ఇచ్చే వాల్యూ కూడా మీ నాన్న నీకు ఇవ్వడలేదు. ఆ పక్కనున్న అమ్మాయిని చూసావా? పెళ్లి చేసుకోపోతున్నాడు. పెళ్ళైన మరుక్షణం మీ అమ్మ ఫోటోని చెత్తకుండీలో పడేస్తాడు, నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు. మీ నాన్న బాగా మారిపోయాడ్రా. రే చిన్న పిల్లాడు ఏదో తెలియక ఊరుకున్నానా? ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైపోయింది. సిద్ధు సిద్ధు సిద్ధార్థ్ రే సిద్ధార్థ్ సిద్ధు నానా ఏమైంది? సిద్ధు ఏడి బాబు బాబు సిద్ధార్థ్ బాబు పారిపోయాడంట. అనసూయ గుర్ర పందాలు పెడదాం. సిటీలో అయితే కష్టం అవుతుందని ఇలా అవుట్స్కర్ట్స్ లో ప్లాన్ చేశా. అవు మామ, అనసూయ కోసం నువ్వేమైనా చేస్తావుగా. అనసూయ ఇంకా బీటింగ్ ఎందుకు మామ? బెట్టింగ్ స్టార్ట్ చేద్దాం మామ. టుడేస్ ఫస్ట్ రేస్ బిట్వీన్ వైట్ హార్స్ అండ్ ది బ్లాక్ హార్స్. ఇప్పుడు అగోళ కనిపిస్తున్న బొమ్మ మీద ఎర్రటోలు ఎవరైతే ముందు తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ది రేస్. అనసూయది వైట్ హార్స్ 5 lakhs. 5 lakhs ఆన్ బ్లాక్ హార్స్. కమ్ ఆన్ బేబీస్ లెట్స్ బెట్ ఆన్. అరే గొడవ చెడ్డా రే భయ్. బాబు ఏంటిదంతా, ఏం జరుగుతుంది బాబు? హార్స్ రేస్ తెలుగులో గుర్ర పందాలు. ఇక్కడ గుర్ర పందాలు ఏంటయ్యా? మీ కాలు తొక్కి నా పంట మొత్తం నాశనం అయిపోయింది అయ్యా. పంటే కదా పోయింది, నేనేంటి ప్రాణం పోయినట్టు ఏడుస్తున్నాడు ఏంటి మా అమ్మ? అరే ముసులోడా, అనసూయ గుర్రం మీద నీ 5 ఎకరాలు బెట్టింగ్ పెట్టు, డబల్ అవుతుంది. ఈ ఎగ్జామ్ నమ్ముకుంటే ముస్తదరా నా బైగన్. బాబు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మర్యాద కావడదు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంటి పెద్దనా? ఏమైంది పెద్దనా? జాగ్రత్త. ఏమైంది పెద్దనా? నా పంట మొత్తం నాశనం చేశారు బాబు. అదేంటో నెడితే కొట్టి తోసేశారు బాబు. వాళ్ళంతా బలిసిలో బిడ్డలు పెద్దాయన, వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయాలి? అంటే నేను నష్టపోయినట్టేనా? నాకు న్యాయం చేసేవాడే లేడా బాబు? ఒకడున్నాడు. ఎవరు బాబు? పులి ఊరి మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు, కానీ ఒక్కడు మాత్రం ఎదురొస్తారు. ఎందుకంటే వాడికి భయం అంటే తెలీదు. వాడికి గుర్రం అనే పేరు వింటేనే నరాలు మెలికలు తిరుగుతాయి, పట్టుమని 25 ఏళ్ళు కూడా ఉండవు. కాని పెట్టుకున్నారంటే 25 మందికి పైనే పోతారు. అంత పవరా? అది మామూలు పవర్ కాదు, మెగా పవర్. ఎరా
సిటీలో ఉన్న స్పాయిల్ కిడ్స్ అందరు ఇక్కడే ఉన్నారా? ఎవడ్రా నువ్వు? కొట్టించుకోడానికి పరిచయాలు ఎందుకురా? కొడతావా? అబ్బో, సూన్నికి చిన్నప్పుడు చిరంజీవి లెక్కును, ఏం చేద్దామని వచ్చినవి? చూడ్డానికే కాదు, చేతలు కూడా అలాగే ఉంటాయి. చేయి చూసిన రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. కూల్ రా, కూల్. ఎందుకంత ఆవేశం? నాకు ఒక విషయంలో క్లారిటీ కావాలరా. ఆ పెద్ద ఆయన పొలాన్ని తొక్కుకుంటా వచ్చింది ఎవడు? నేనే. అయితే ఏంటి? అరే జరగన్నా, ఈ ప్లేస్ ని ఐడెంటిఫై చేసింది ఎవడ్రా? నేనే. అయితే ఏంటి? అరే జరుగుకాక ఇక్కడ గుర్రపందాలు పెట్టాలనుకుంది ఎవడు? నువ్వు ఆగు మామా, నువ్వు ఆడు తోషుడు, నేను లేనా? ఎంజాయ్ డ్రింక్. ఈడ గుర్ర పందాలు పెట్టింది నేనే, అయితే ఏం చేస్తావురా? ఖాళీ ల్యాండ్ ఉంటే గేదెలు కాసుకోవాలి, లేకపోతే గొర్రెలు పెంచుకోవాలి. అంతేగాని గుర్ర పందాలు పెట్టాలని కూడా ఏంట్రా? పందాలు చూద్దామని వచ్చాను, కానీ మగాళ్ళనే గుర్రాలుగా పరిగెత్తించే మగాణ్ణి చూశాను. రైతు అంటే దేశానికి వెన్నెముకరా, ఆ వెన్నెముకను విరిచేయాలని చూడకండి. ఎదైనా ఇది ఉంచండి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అంత పెద్ద మాటలు ఎందుకు లే పెద్దయినా? రే కదవా, ఎగసాయం కాదురా, వ్యవసాయం. ఎక్స్క్యూజ్ మీ, నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, లిఫ్ట్ ఇస్తారా? షూర్, కమ్.